హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఫిబ్రవరి 11 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ కన్ఫర్డ్ విత్ ద సియోల్ పీస్ ప్రైజ్ 2018. మనకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రీసెంట్గా సియోల్ పీస్ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. సో రీసెంట్గా డిస్ట్రిబ్యూట్ చేశారు అవార్డు అనేది. సో సియోల్ పీస్ ప్రైజ్ 2018 అవార్డు విన్నర్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఫస్ట్ మెగా ఫుడ్ పార్క్ ఆఫ్ త్రిపుర ఇనాగ్రేటెడ్ ఇన్ అగర్తల. త్రిపుర రాష్ట్రం యొక్క మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ను మనకి ఎక్కడ ప్రారంభించారంటే త్రిపురలోని అగర్తల. ఓకే, సో ఫస్ట్ మెగా ఫుడ్ పార్క్ ఆఫ్ త్రిపుర ఎక్కడ? అగర్తల. దివ్యా కర్ణాత్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డ్. మనకి ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే మనకి దివ్యా కర్ణాత్. ఇండియా బంగ్లాదేశ్ డిఫెన్స్ కోఆపరేషన్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సంప్రీతి 2019 విల్ బీ కండక్టెడ్ అట్ తంగేల్ బంగ్లాదేశ్. మనకి భారతదేశము బంగ్లాదేశ్ యొక్క ఉమ్మడి సైనిక విన్యాసం సంప్రీతి 2019 అనేది టాంగైల్ బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. మనకి డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో మనకి డిఫెన్స్ ఎక్సైజ్ లేదా మిలిటరీ ఎక్సైజ్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అలాగే మనకి సంప్రీతి 2019 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే మనకి ఇండియా మరియు బంగ్లాదేశ్. ఓకే, ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే ఎక్సైజే మనకి సంప్రీతి. సో ఇది ఎక్కడ జరిగింది రీసెంట్గా అంటే తంగైల్ బంగ్లాదేశ్. సుప్రీంకోర్టు అపాయింటెడ్ జస్టిస్ డికే జైన్ యాజ్ ద ఫస్ట్ ఒంబెస్మెంట్ అండర్ ద న్యూ బీసీసీఐ. ఓకే, బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, సుప్రీంకోర్టు జస్టిస్ అయిన డికే జైన్ గారిని మనకి కొత్త బీసీసీఐ ఒంబెస్మెంట్ అధికారిగా రీసెంట్గా నియమించారు. సో ఫస్ట్ ఒంబెస్మెంట్ ఫర్ బీసీసీఐ అధికారి ఎవరు అంటే మనకి డికే జైన్. శ్రీ జేపీ నడ్డా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనాగ్రేటెడ్ ద ఫోర్త్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమిట్ ఇన్ న్యూఢిల్లీ. మనకి ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా గారు రీసెంట్గా 4వ గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమిట్ను న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, సో గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ని ఎక్కడ సమిట్ని ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీ. ఎవరు ప్రారంభించారు అంటే జేపీ నడ్డా. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఓకే ఈపీఎఫ్ఓ అంటారు కదా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది రీసెంట్గా ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం జరిగింది. హ్యాస్ హైక్డ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ టు 8.65% ఫ్రమ్ 8.55% ఫర్ ద 2018-19 ఇయర్. మనకి ఈపీఎఫ్ఓ సంస్థ అనేది ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లను 8.55% నుండి 8.65% ఆర్థిక సంవత్సరానికి పెంచడం జరిగింది. ఓకే, ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ న్యూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 8.65%. ఫస్ట్ ఎవర్ డ్రోన్ ఒలింపిక్స్ కాంపిటీషన్ ఫర్ యూఏవీ హెల్డ్ అట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎలహంకా బెంగళూర్ ద ఎయిర్ ఇండియా ఎగ్జిబిషన్. మనకి రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఎయిరో ఇండియా ఎగ్జిబిషన్లో భాగంగా మనకి డ్రోన్ ఒలింపిక్స్ కాంపిటీషన్ అనేది జరిగింది. సో ఎక్కడ అంటే ఎలహంకా బెంగళూరు. ఓకే, మొట్టమొదటిసారిగా మనకి యూఏఈ యొక్క డ్రోన్ ఒలింపిక్స్ పోటీ అనేది బెంగళూరులోని ఎలహంకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగింది. సో ఏ ఈవెంట్లో అంటే ఎయిర్ ఫోర్స్ ఎగ్జిబిషన్ ఈవెంట్లో. దీని యొక్క థీమ్ ఏంటి అంటే మనకి ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ఓకే, ద రన్వే టు ద బిలియన్ ఆపర్చునిటీస్. డ్రోన్ ఒలింపిక్స్ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది అంటే ఎలహంకా బెంగళూర్. ఏది ఈవెంట్లో జరిగింది అంటే ఎయిరో ఇండియా ఎగ్జిబిషన్. థీమ్ ఏంటి అంటే ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, ఐడిబిఐ బ్యాంక్ అపాయింట్స్ ఎల్ఐసి హేమంత్ భార్గవ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. మనకి ఐడిబిఐ బ్యాంక్ వచ్చి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన హేమంత్ భార్గవ గారిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. మనకి ఐడిబిఐకి ఎల్ఐసికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే రీసెంట్గా మనకి ఎల్ఐసి అనేది ఐడిబిఐలో 51% షేర్స్ని కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, మనకి ఏదన్నా కంపెనీలో కనుక మోర్ దాన్ 50% అంటే మనకి సగం అంటే 50 కదా, మోర్ దాన్ అంటే మినిమం 51% ఎవరికైతే షేర్స్ ఉంటాయో వాళ్ళ దగ్గరే కంపెనీ యొక్క ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక కంపెనీలో మనకి 51% లేదా అంతకన్నా ఎక్కువ షేర్స్ మనకి గవర్నమెంట్ తరపున ఉంటే మనం దాన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీ అని అంటాం. అలాగే మనకి రీసెంట్గా ఐడిబిఐలో మనకి ఎల్ఐసి అనేది 51% షేర్స్ని కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, సో అందుకే మనకి ఎల్ఐసికి సంబంధించిన హేమంత్ భార్గవాని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ చేశారు. సో ఐడిబిఐ బ్యాంక్ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అంటే హేమంత్ భార్గవ. అలాగే ఐడిబిఐలో 51% షేర్ని కలిగి ఉన్న సంస్థ ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
నెక్స్ట్ చైనీస్ న్యూస్ ఏజెన్సీ జిన్హువా అన్వీల్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ జిన్ జియోమింగ్. ఓకే, మనకి జనరల్గా న్యూస్ యాంకర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్స్ అనేవాళ్ళు ఉంటారు, అలా న్యూస్ యాంకర్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ మనకి ఒక రోబోట్ లాంటిది మనకి న్యూస్ అనేది చదివి వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన న్యూస్ యాంకర్ని చైనీస్ సంస్థ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ నేమ్ వచ్చి జిన్ జియోమింగ్, లాంచ్ చేసింది వచ్చి చైనీస్ న్యూస్ ఏజెన్సీ జిన్హువా. ఓకే, చైనీస్ వార్తా సంస్థ జిన్హువా వచ్చి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తా వాఖ్యాత అయిన జిన్ జియోమింగ్ను ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, ఇంద్రా నూయి జాయిన్స్ అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మనకి పెప్సికో మాజీ సీఈఓ అయిన ఇంద్రా నూయి గారు ఈ కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ పెప్సికో కంపెనీ యొక్క సీఈఓ ఎవరు అంటే రమన్ లగుర్తా. కేరళ చీఫ్ మినిస్టర్ పినరంజి విజయ్ ఇనాగ్రేట్స్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమనాయిడ్ పోలీస్ రోబోట్ నేముడ్ కేపీ బోట్, ర్యాంక్డ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎట్ ద పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇన్ తిరువనంతపురం, కేరళ. మనకి ఇందాకే న్యూస్లో చూసాం కదా, మనకి ఏ న్యూస్ యాంకర్ని చైనీ లాంచ్ చేయడం జరిగిందని చైనా అనేది. అలాగే మనకి ఇండియాలో ఫస్ట్ హ్యూమనైడ్ పోలీస్ రోబోట్ను అయిన కేపీ రోబోట్ అనేది మనకి కేరళ స్టేట్లో లాంచ్ చేశారు. కేరళ స్టేట్లో ఎక్కడ అంటే మనకి తిరువనంతపురం పోలీస్ స్టేషన్లో ఈ కేపీ బోట్కి మనకి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ను కల్పించడం జరిగింది. ఓకే, సో మనకి ఏ రోబోట్కి మనకి సబ్ ఇన్స్పెక్టర్ హోదాని కలిగించారు ఏ స్టేట్లో అంటే మనకి కేరళ స్టేట్లో జరిగింది. ఏ పోలీస్ స్టేషన్ అంటే తిరువనంతపురం పోలీస్ స్టేషన్. ఓకే, మనకి కేరళ ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయ్ గారు కేరళలోని తిరువనంతపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ని మనకి కేపీ బోట్ అనే హ్యూమనైడ్ రోబోకి కల్పించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సెంట్రల్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భోపాల్ అండ్ వెస్ట్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇండోర్ వాస్ కన్ఫర్డ్ విత్ ద సౌభాగ్య అవార్డ్ అండర్ ద ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన. ఓకే, మనకి సెంట్రల్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భోపాల్ అలాగే వెస్ట్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని ఇండోర్ ఈ రెండింటికి కూడా మనకి ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన కింద సౌభాగ్య అవార్డు అనేది కల్పించడం జరిగింది. ఓకే, సౌభాగ్య అవార్డు. నెక్స్ట్, ఏషియన్ హాకీ ఫెడరేషన్ హ్యాస్ హానర్డ్ విత్ ద ఇండియన్ స్కీపర్ మన్ప్రీత్ సింగ్ విత్ ద 2018 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మనకి 2018 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ పురస్కారంతో ఏషియన్ హాకీ ఫెడరేషన్ వచ్చి మనకి భారత్ కెప్టెన్ అయిన మన్ప్రీత్ సింగ్ను గౌరవించడం జరిగింది. సో 2018 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనకి మన్ప్రీత్ సింగ్. అలాగే ఇందులో అవార్డ్స్లో భాగంగా మనకి రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనకి లాల్ రెమిసైమీ. ఓకే, లాల్ రెమిసైమీకి మనకి రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్వీల్స్ ద వరల్డ్ లార్జెస్ట్ భగవద్గీత అట్ ఢిల్లీ ఇస్కాన్ టెంపుల్. మీరు న్యూస్లో చూసే ఉంటారు మనకి ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కదా, శ్రీకృష్ణకి సంబంధించిన టెంపుల్స్. ఢిల్లీలో మనకి బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర మనకి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అతిపెద్ద భగవద్గీత పుస్తకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఎక్కడ అంటే ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్లో ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అభిజిత్ గుప్తా విన్స్ ద కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీ. ఓకే, భారత్ గ్రాండ్ మాస్టర్ అయిన అభిజిత్ గుప్తా వచ్చి మనకి కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. సో కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటే అభిజిత్ గుప్తా. నెక్స్ట్, యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్స్ వేస్ట్ టు వండర్ పార్క్ ఇన్ సౌత్ ఢిల్లీ. మనకి కేంద్ర హోంశాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు దక్షిణ ఢిల్లీలో వేస్ట్ వాటర్ పార్క్ని ప్రారంభించడం జరిగింది. సో మనకి వేస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి మనకి యూస్ఫుల్ ఐటమ్స్ని క్రియేట్ చేయడం కోసం ఈ వేస్ట్ వండర్ పార్క్ని మనకి ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే సౌత్ ఢిల్లీ. నెక్స్ట్, ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019 ఇండియా ర్యాంక్ 47 అండ్ స్వీడన్ టాప్స్. ఓకే, మనకి ఫేస్బుక్ పబ్లిష్ చేసే ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో ఇండియా ర్యాంక్ వచ్చి 47, స్వీడన్ వచ్చి టాప్. ఓకే, ఫేస్బుక్ ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ 40 acre నేషనల్ వార్ మెమోరియల్ ఇన్ న్యూఢిల్లీ. మనకి న్యూఢిల్లీలో 40 acres నేషనల్ వార్ మెమోరియల్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో నేషనల్ వార్ మెమోరియల్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, ఒడిశా క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఖుషి స్కీమ్ టు ప్రొవైడ్ ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ టు స్కూల్ గర్ల్స్ అక్రాస్ ద స్టేట్. ద స్కీమ్ విల్ బెనిఫిట్ నియర్లీ 17.25 lakh స్కూల్ గర్ల్స్.
మనకి ఒడిశా రాష్ట్ర క్యాబినెట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్లు అందించడం కోసం ఈ ఖుషి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద 17.25 లక్షల మంది పాఠశాల బాలికలకు మనకి ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఓకే, సో ఖుషి స్కీమ్ని ప్రారంభించిన స్టేట్ ఏంటి అంటే ఒడిశా. దేనికోసం ఈ ఖుషి స్కీమ్ అంటే టు ప్రొవైడ్ ఫ్రీ శానిటరీ నాప్కిన్స్. తమిళనాడు బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు గెట్ ఏ సెకండ్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తూతుక్కుడి. ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ చెన్నై. ఓకే, మనకి తమిళనాడులో రెండవ కోస్టల్ గార్డ్ డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యాలయమైన తూతుక్కుడిని ప్రారంభించారు. దేశంలో ఈ విధంగా రెండు కోస్టల్ గార్డ్ డిస్ట్రిక్ట్స్ కలిగి ఉన్న మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే మనకి తమిళనాడు. ఓకే, అలాగే మొట్టమొదటి కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి చెన్నైలో ఉంది. ఓకే, సెకండ్ కోస్టల్ గార్డ్ డిస్ట్రిక్ట్ వచ్చి తూతుక్కుడి, ఫస్ట్ వచ్చి చెన్నై. ఈ విధంగా కలిగిన మొట్టమొదటి స్టేట్ ఏంటి అంటే రెండు హెడ్ క్వార్టర్స్ కలిగి ఉన్నది తమిళనాడు. నెక్స్ట్, 14th అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. మనకి 14వ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే ఇన్నోవేషన్స్ ఫర్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఇన్నోవేషన్స్ ఫర్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్, బయో ఏషియా 2019 హెల్డ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. మనకి బయో ఏషియా 2019 అనేది ఎక్కడ జరిగింది అంటే రీసెంట్గా తెలంగాణలోని హైదరాబాద్లో జరిగింది. దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే లైఫ్ సైన్సెస్ 4.0 డిస్ప్రెడ్ ద డిస్ప్రెషన్. ఓకే, లైఫ్ సైన్సెస్ 4.0 డిస్ప్రెడ్ ద డిస్ప్రెషన్. నెక్స్ట్, మహేష్ ఎలక్వాన్చర్ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ ద మీటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో మీటా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మహేంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్. ఓకే, మహేష్ ఎల్క్వాన్చర్ ఈ సంవత్సరం మనకి మహేంద్ర ఎక్సలెన్స్ ఫర్ థియేటర్ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, మహమ్మద్ బుహారీ రీఎలక్టెడ్ యాజ్ ద నైజీరియా ప్రెసిడెంట్. మహమ్మద్ బుహారీ వచ్చి మనకి నైజీరియా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికవడం జరిగింది. ఓకే, అలాగే నైజీరియా కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి అబుజా, కరెన్సీ వచ్చి నైజీరియన్ నైరా. ఓకే, నైజీరియా ప్రెసిడెంట్ వచ్చి మహమ్మద్ బుహారీ, క్యాపిటల్ వచ్చి అబుజా, కరెన్సీ వచ్చి నైజీరియన్ నైరా. నెక్స్ట్, బీహార్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ద స్పెషల్ డాగ్ స్క్వాడ్ ఫర్ డిటెక్టింగ్ ద లిక్వర్ కన్సోన్మెంట్. లిక్వర్ కన్సోన్మెంట్ని కనుగొనడం కోసం డాగ్ స్క్వాడ్ని కలిగి ఉన్న ఇండియాలో ఏకైక రాష్ట్రం ఏది అంటే మనకి బీహార్. ఓకే, బీహార్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ద స్పెషల్ డాగ్ స్క్వాడ్ ఫర్ డిటెక్టింగ్ ద లిక్వర్ కన్సోన్మెంట్. నెక్స్ట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన దట్ గ్యారంటీస్ 100 డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ ఇయర్ టు అర్బన్ యూత్ ఫ్రమ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. అండర్ ది స్కీమ్ 4,000 స్టైఫండ్ ఫర్ మంత్ డ్యూరింగ్ ద 100 డేస్ పీరియడ్. మనకి ఎంజీఎన్ఆర్జీజీఏ పథకం అనేది ఉంటుంది కదా, మనకి 100 రోజులు లేదా 150 రోజులు పని అనేది కల్పిస్తూ ఉంటారు. అలాగే ఎకనామికలీ వీకర్ సెషన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ఉన్న అర్బన్ యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 100 డేస్ కంఫామ్గా గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. అందులో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చి 4,000 రూపాయలు స్టైఫండ్ అనేది కూడా ఈ 100 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైన ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ ఫ్రమ్ ద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. మనకి ఏదైనా బ్యాంక్స్ అనేది ఎన్పిఎస్సి ఎక్కువైపోయినా లాస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది బ్యాంక్స్లో అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గమనించినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టుగా సిఆర్ఏ కానీ ఎన్పిఎస్ కానీ ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసి అటువంటి బ్యాంక్స్ మీద మనకి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని విధించడం జరుగుతుంది. సో ఆ విధంగా విధించిన బ్యాంక్స్కి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి పెద్ద పెద్ద రిక్రూట్మెంట్స్ అనేవి ఆ బ్యాంక్ నుండి రావాలన్నా లేదా పెద్ద పెద్ద బిజినెసెస్ కానీ లోన్స్ ఇవ్వాలన్నా సరే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని అయితే మనకి లిమిటేషన్స్ కొన్ని కొన్ని చేయకూడదు అని ఉంటాయన్నమాట. సో అటువంటి పీసీఏను మనకి గతంలో అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ మీద వేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ పీసీఏని ఈ 3 బ్యాంకుల నుండి కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వచ్చి మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అలాగే ధనలక్ష్మి బ్యాంక్ వచ్చి మనకి ప్రైవేట్ బ్యాంక్. నెక్స్ట్, నేషనల్ సైన్స్ డే. జాతీయ సైన్స్ దినోత్సవం మనకి ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఫిబ్రవరి 28వ తారీఖుని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే 2019 సంవత్సరానికి గాను జాతీయ సైన్స్ దినోత్సవం సైన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సైన్స్ ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ ఫర్ ద సైన్స్. సైన్స్ కోసం ప్రజలు, ప్రజల కోసం సైన్స్. ఓకే, నెక్స్ట్, అస్సాం చీఫ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ హ్యాస్ లాంచ్డ్ ద ప్రణమ్ కమిషన్, ఏ ప్యానల్ సెటప్ టు లుక్ ఆఫ్టర్ ద ఇష్యూస్ కన్సరింగ్ ఏ బిల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ ద
స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రుల రక్షణ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన స్టేట్ ఏంటి అంటే అస్సాం. అలాగే కమిషన్ ఏంటి అంటే ప్రణమ్ కమిషన్. ఓకే, ప్రణమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నామ్స్ ఫర్ ద అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్. ఓకే, పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నామ్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్. సో ఈ ప్రణమ్ కమిటీ అనేది దేనికోసం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల రక్షణ కోసం వేసిన కమిషన్ ఇది, ప్రణమ్ కమిషన్. దీన్ని రీసెంట్గా ఏ స్టేట్ వేసింది అంటే అస్సాం. ఓకే, నెక్స్ట్, నేషనల్ బుక్ ట్రస్ట్ హ్యాస్ అపాయింటెడ్ గోవింద్ ప్రసాద్ శర్మ యాజ్ ఇట్స్ న్యూ చైర్మన్. మనకి నేషనల్ బుక్ ట్రస్ట్కి కొత్త చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారంటే గోవింద్ ప్రసాద్ శర్మ. ఓకే, ఎన్బిటి నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూ చైర్మన్ గోవింద్ ప్రసాద్ శర్మ. నెక్స్ట్, స్మృతి ఇరానీ ఇనాగ్రేట్స్ తితన్వాలా మ్యూజియం ఇన్ రాజస్థాన్. రీసెంట్గా మనకి స్మృతి ఇరానీ గారు తితన్వాలా మ్యూజియంని ఎక్కడ ప్రారంభించారు అంటే రాజస్థాన్ స్టేట్. ఓకే, తితన్వాలా మ్యూజియం ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే రాజస్థాన్. ఈ మ్యూజియం అనేది దేనికి ప్రసిద్ధి అంటే, మనకి దేనికి ఫేమస్ అంటే, చిప్పా కమ్యూనిటీ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. ఓకే, చిప్పా కమ్యూనిటీ యొక్క హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఏదైతే ఉందో వాటికి మనకి ఈ తితన్వాలా మ్యూజియం అనేది ప్రసిద్ధి. ఓకే ఓకే, సో ఇది మనకి ఫిబ్రవరి 4వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. దీనికి రిలేటెడ్గా నెక్స్ట్ క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ప్రతి నెల కూడా మన కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా మన ఛానల్లో 4 కరెంట్ అఫైర్స్ వీడియోస్, అలాగే 4 క్విజ్ వీడియోస్ రిలేటెడ్వి, టోటల్గా 8 కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతి మంత్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ పాత వీడియోస్ అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే దొరుకుతాయి. అలాగే జీకే వీడియోస్ కానీ, ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ కానీ, పోస్టల్ ప్రిపరేషన్కి సంబంధించిన తెలుగు వీడియోస్, ఎన్టీపీసీ ప్రిపరేషన్, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మనకి, క్వాంట్ రైజింగ్, అన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన చూడని వాళ్ళు ఉంటే కనుక మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. అలాగే మీరు చూస్తున్న ప్రతి వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.